నమస్కారం స్వాగతం కరోనా నిబంధనలు పాటిస్తూ తక్షణమే విద్యా సంస్థలు ప్రారంభించాలన్న అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రాజు ఇక వివరాల్లోకి వెళ్తే విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను తక్షణమే రద్దు చేసి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు మంగళవారం బైన్సా తహసీల్దార్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోవిడ్ పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజల సమస్యలపైన స్పందించకుండా ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో భాగంగా కరోనాను వాడుకుంటున్నాయని అన్నారు కోవిడ్ ఒమేక్రాన్ పేరుతో విద్యా సంస్థలను మూసివేయడం తగదన్నారు ఇప్పటికే సిబ్బందికి అధ్యాపకులకు విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తున్నా ప్రభుత్వం విద్యా సంస్థల మూసివేత వైపు ఆలోచించడం విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమే అని వైన్ షాపులకు బార్లకు పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు లేని నిబంధనలు విద్యా సంస్థలకు వర్తింపజేయడం దారుణమన్నారు విద్యా సంస్థలను తెరవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు గంగాధర్ పోతన్నాజీ తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా బైన్సాపట్లంలోని ఓవైసీ నగర్ కాలనీలోని కొంత భాగం కమ్యూనిటీ కాంటాక్ట్ చేపట్టడం జరిగింది ఎస్పీ మరియు ఏఎస్పీ కిరణ్ ఖారే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనభై మంది పోలీసు బలగాలతో ఎలాంటి అనుమతి లేని డెబ్బై ద్విచక్ర వాహనాలు పది ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు కొంత భాగంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది మా ఎస్పీ గారు ఎస్పి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మా యొక్క ఎస్ఐస్ అదేవిధంగా మెన్ను మొత్తం టోటల్ ఎయిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా ఈ సరైనటువంటి ద్రోవపత్రాలు లేని అదేవిధంగా ఈ మిగతా వెహికల్స్ ఏవైతే ఇంప్రాపర్గా ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా సెవెంటీ టూ వీలర్సు అదేవిధంగా టెన్ ఆటోసు సీజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రజల యొక్క రక్షణ కొరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కొరకే ఈ ప్రోగ్రాం నిర్దేశించబడింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ప్రతి జరిగింది నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో కొన్ని రోజుల నుండి మతి స్థిమితం లేని వ్యక్తిని బైన్సా పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ఈ రోజు ఆ వ్యక్తిని కలిసి ఆ వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అతనిని బైన్స ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అతని ఆరోగ్యం మెరుగుపడగానే అతన్ని సురక్షిత స్థలంలో ఉంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండ సాయి గౌడ్ రవికుమార్ రోహిత్ ధర్మసేన యోగేష్ సాయి చందు మరియు తదితరులు పాల్గొన్నారు ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం